గుక్క తిప్పుకోకుండా ఏడ్చే అలవాటు మీ పిల్లవాడికి ఉందా? అయితే అది ఐరన్ డెఫిషియన్సీకి చిహ్నం అయి ఉండవచ్చు. నా పేరు డాక్టర్ అపరాజిత, కన్సల్టెంట్ న్యూనిటాలజిస్ట్, అను మై బేబీ హాస్పిటల్స్, విజయవాడ. ఎటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఐరన్ డెఫిషియన్సీని అరికట్టవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫుడ్ సబ్స్టెన్సెస్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకుందాం. మొదటిగా లెగ్యూమ్స్ అండ్ లెంటిల్స్, అంటే పప్పులు చుక్కుళ్ళు. ఇందులో పెసరపప్పు, మినప్పప్పు, బొబ్బర్లు ఆర్ అలసందలు, కాబులీ శనగలు, గుగ్గిళ్ళు, కౌపీస్, ఇంకా మిల్లెట్స్ లైక్ రాగి, ఇటువంటి వాటిలన్నిటిలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మొలకెత్తించి ఉడకబెట్టి పెట్టినట్లయితే అది ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విషయానికి వచ్చినట్లయితే పోమోగ్రానేట్, స్ట్రాబెర్రీ, యాపిల్స్, వాటర్మెలన్, అంజీర్ ఫ్రూట్, ఇంకా బ్రాకోలీ, టమాటోస్ అండ్ బీట్రూట్స్లో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది, ఎస్పెషల్లీ స్పినాచ్, అంటే పాలకూర, ఆర్ మునగాకు. మునగాకులో మిగతా వెజిటేబుల్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఒక 200 times ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్, బీట్ చికెన్ ఆర్ రెడ్ మీట్, ఫిష్, సీ ఫుడ్స్, ఎగ్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఐరన్.